కర్నూలు జిల్లా నందవరం మండలంలోని గురజాల గ్రామంలో హిందూ సోదరులపై క్రైస్తవులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని విహెచ్పి రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ గ్రామస్తులకు మద్దతుగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్పి నేత మాట్లాడుతూ ప్రతి ఏటా గురజాల గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్పి నేత మాట్లాడుతూ ప్రతి ఏటా గురజాల గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, రామలింగేశ్వర స్వామి రథోత్సవ మార్గంలో క్రైస్తవులు ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకున్నారన్నారు. అయినా కూడా ఎవరు అభ్యంతరం చెప్పలేదు. అయితే చర్చి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలంలో రహదారిని ఆక్రమిస్తే ప్రహారీ గోడ నిర్మించారని దీనిపై అధికారులు హెచ్చరించారు. గ్రామస్తులు కూడా అభ్యంతరం తెలపడంతో క్రైస్తవులు 28 మంది హిందూ సోదరులపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసును నమోదు చేశారన్నారు. వెంటనే అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేలా చూడాలని పోలీసు అధికారులను ఆయన కోరారు. కర్నూలు జిల్లా యమగనూర్ నియోజకవర్గం నందవరం మండలంలో గురజాల గ్రామం ఉంది. ఆ గ్రామానికి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి గ్రామం అది. ఆ గ్రామానికి తలమానికైనటువంటి పురాతన దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. దేవస్థానానికి ప్రతి శివరాత్రి నాడు అత్యంత వైభవంగా వేలాది మందితో రథోత్సవం జరుగుతున్నది. రథోత్సవం జరిగేటువంటి మార్గ మధ్యంలో ఇటీవల క్రిస్టియన్ వాళ్ళు చర్చి నిర్మించుకోవడం జరిగింది. చర్చి నిర్మిస్తే కూడా ఎవరు కూడా అభ్యంతరం చెప్పలేదు. అయితే ఆ రథం వెళ్లేటువంటి దారిలో ఆ చర్చి కన్నా ముందు అంటే హద్దులకు మించి ప్రభుత్వ అధికారులు హెచ్చరించినా కూడా, ప్రభుత్వ అధికారులు చెప్పినా కూడా ఆ దారి మధ్యలోకి ప్రహార గోడని పెట్టడం జరిగింది. దానికి గ్రామంలో ఉన్న హిందువులందరూ కూడా అభ్యంతరం చెప్పడం జరిగింది, అధికారులు కూడా అభ్యంతరం చెప్పడం జరిగింది. అయితే దీన్ని అడ్రస్గా చేసుకుని దాదాపు గ్రామస్తుల నుండి 28 మంది పైన అక్రమంగా క్రిస్టియన్ సోదరులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం జరిగింది. దీన్ని విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దయచేసి మీ చర్చి నిర్మాణం చేసుకుంటే ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. మీరు ప్రభుత్వ స్థలాలు కాకుండా మీరు కొంచెం ముందుకొచ్చి హిందువులకు అత్యంత వైభవంగా జరిగినటువంటి రథోత్సవం వెళ్ళినటువంటి దారి మధ్యలో ప్రహరీ గోడ నిర్మించుకోవడం ఎంతవరకు సబబని విశ్వ హిందూ పరిషత్ బజరంగగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.